हेलो एवरीबॉडी, एलॉनर अंदर हूँ। वेलकम टू माय चैनल लकी मल्टी टैलेंटेड। सो अयिते ई रोज वीडियोलो नेनु मी कोसम ब्यूटिफुल पेरल वर्क चूपिंचबोतुन्नानु। ब्यूटिफुल वर्क नी चूसेदामा। सो फर्स्ट नेनु ई विधंगा ఒక టూ రోస్ గొలుసు కుట్టు కుట్టుకున్నాను అన్నమాట సిల్వర్ జరీ థ్రెడ్తో। సో ఇదన్నమాట సిల్వర్ జరీ థ్రెడ్। అయితే గొలుసు కుట్టు కుట్టుకున్న తర్వాత నేను టూ షోల్డర్స్ దగ్గర కూడా చెక్స్ గీసుకున్నాను, చాలా దగ్గర దగ్గరగా గీసుకున్నానండి, దానివల్ల లుక్ ఇంకా బాగుంటుంది అనేసి। సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత సో కరెక్ట్గా ఇక్కడ లైన్ అబ్జర్వ్ చేయండి, ఆ లైన్కి ఈక్వల్గా సో దాని కింద ఒక స్కేల్ విడుతుతో చిన్న పట్టి గీసుకున్నాను అన్నమాట। సో ఇది ఈ డిజైన్ వచ్చేసి కాస్త యూనిక్గా ఉంటుందని చెప్పేసి। సో చూడండి ఇలా చూసారు కదా। సో ఇప్పుడు నేను ఒక టూ స్ట్రాండ్స్తో సిల్వర్ జరీ థ్రెడ్ తీసుకున్నానండి, నార్మల్ నీడిల్కి అందులో ఎక్కించేసుకున్నాను। ఇప్పుడు ఈ చెక్స్ని స్టిచ్ చేసుకోవడం చూద్దాం। ఇది ఎలాంటి కుట్టు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది నార్మల్ నీడిల్తోనే, చాలా బ్యూటిఫుల్ లుక్। సో అయితే ఇది ఈ బ్లౌజ్ మనం బయట చేయించుకుంటే 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు, కానీ మనకి బిలో 100 రూపీస్ లోపు అయిపోతుంది అన్నమాట। సో చూడండి ఒకసారి స్టిచ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఈజీ। సో మనం స్టార్టింగ్ ఇలా నీడిల్ బయటకు తీసి మళ్ళీ ఎండింగ్ పాయింట్ అంటే లాస్ట్లో కిందకు దించేసుకోవాలి, అదే విధంగా మొత్తం లైన్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలి క్లిప్లో చూపిస్తున్న విధంగా, మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి నేను ఒక సైడ్ షోల్డర్ అంతా కూడా చూపిస్తున్నాను। సో అయితే మనం ఇలా అయిపోయింది కదండి, ఈ రో అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి ఆపోజిట్గా కూడా స్టిచ్ చేసుకోవాలి। సో ఈ విధంగా సేమ్ ప్రాసెస్ అండి, అసలు మనకు ప్రాసెస్ ఏమీ మారదు, సేమ్ ఫస్ట్ మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది। సో మీ క్లారిటీ కోసం నేను మీకు కంప్లీట్ షోల్డర్ని చూపిస్తున్నాను, చూసేయండి। సో ఇది కొద్దిగా టైట్గానే ఉంటే బాగుంటుందండి, ఒక లూజ్గా అయితే అస్సలా ఉండకూడదు। సో అందుకోసం ఒకసారి థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రెచ్ చేసుకోవాలి। అయితే మనకి తక్కువ ఖర్చుతో అండ్ తక్కువ టైంతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మనకి ఎంతో టైం కూడా పట్టదండి ఇది చేసుకోవడానికి, బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, అసలు మనకి కుట్టు రాకపోయినా కానీ చేసేసుకోవచ్చు। సో చూడండి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకున్నాను కదా, సో అంతే అయిపోయింది కదండి, చాలా సింపుల్గా నీట్గా అయిపోయింది। ఇక్కడ ఒక సైడ్ షోల్డర్ అనేది మనం ఫినిష్ చేసేసుకున్నాము, సో ఇదే విధంగా నెక్స్ట్ సైడ్ కూడా చేసుకోవాలి। సో దానికన్నా ముందు మనం ఈ షోల్డర్కి వేసుకున్న స్టిచ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం నేను అక్కడక్కడ టాకాస్ వేసుకోవాలి। సో ఇక్కడ రెండు జాయింట్ అవుతున్నాయి కదా, టూ లైన్స్ జాయింట్ అయ్యే ప్లేస్లో మనం టాకాస్ వేసుకోవాలన్నమాట। సో అయితే ఇక్కడ లైటింగ్ అనేది తగ్గిందండి, సో అడ్జస్ట్ అయిపోండే। సో చూడండి టాకాస్ అన్న ఏమీ లేదండి, ఒక సేమ్ ఒక ప్లేస్లోంచి తీసి మళ్ళీ అదే ప్లేస్లో చాలా చిన్న చిన్నగా వేసుకోవాలండి। సో అదే ఇప్పుడు మనం ఒక ప్లేస్లోంచి ఇలా పైకి తీసాం కదా, సో అదే ప్లేస్లో మళ్ళీ కిందకి దించేసుకుంటే సరిపోతుంది, అదే మనకి టాకా స్టిచ్ అయితే పడిపోయినట్టు। సో చూడండి ఇప్పుడు అది అసలు మూవ్ అవ్వకుండా ఉంటుంది, చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో కదా। ఇదే విధంగా మీరు తర్వాత నేను ఈ విధంగా పెరల్స్ యూస్ చేసి
ఆ చెక్స్ని ఫిల్ చేసుకుంటున్నాను, అది ఎలాగ కూడా చూసేయండి. సో అయితే ఈ విధంగా పెరల్ని థ్రెడ్లోకి ఇక్కించేసుకుని ఇలా కిందకి సెట్ చేసేసి కొద్దిగా టైట్గా కింద నుంచి లాగితే సరిపోతుందండి. అది ఇంకా ఫిక్స్ అయిపోతుంది అక్కడ. సో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకుంటే బ్యూటిఫుల్గా రెడీ అయిపోతుంది. సో చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఎలా స్టిచ్ చేసేసుకుంటే పెరల్స్ అండ్ సిల్వర్ థ్రెడ్ సిల్వర్ జరీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. సో చూడండి నేను టూ సైడ్స్ కూడా ఈ విధంగా పెరల్స్ అనేవి స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పట్టీని కూడా డిజైన్ చేసుకుందాం. సో చూడండి ఈ పట్టీ డిజైనింగ్ వచ్చేసి నేను జర్కాన్ బేస్ ఉంటుంది కదండి, సో జర్కాన్ బేస్తో ఫ్లవర్ షేప్లో అంటించుకుంటున్నాను అన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్ అంతా కూడా చెక్స్తో ఫిల్ చేసుకోవచ్చు, కానీ నేను యూనిక్గా ఉంటుంది కదా అని చెప్పి యూనిక్గా అండ్ సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా డిజైన్ చేశానండి. సో ఇలా ఫ్లవర్ షేప్లో గ్లూ అప్లై చేసుకుని ఈ విధంగా జర్కాన్ బేస్ని అంటించేసుకోవాలి. జర్కాన్ బేస్లో జర్కిన్స్ని అంటించుకుంటామండి, కానీ నేను కొద్దిగా కొత్తగా అండ్ బాగుంటుందని చెప్పేసి పెరల్స్ అంటిస్తున్నాను. నార్మల్గా మనం స్టిచ్కి వాడాం కదా అదే పెరల్స్ అన్నమాట. సో వీటిని నేనైతే అంటించుకుంటున్నాను, అంటించుకున్నాక ఆరిపోయాక స్టిచ్ చేసుకుంటాను. మీరు ఫస్టే స్టిచ్ అన్నా వేసేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు స్టిచ్ కూడా వేసుకోకూడదు అనుకుంటే అంటించేసుకుని బాగా ఆరిపోయాక ఒక 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఐరన్ చేసేసుకోండి. ఓకేనా చూడండి, ఇదైతే ఆరిపోయాక ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా గర్ల్స్ కుట్టు వేసేసుకోవాలి. గర్ల్స్ కుట్టు రాని వాళ్ళు మనం ఇక్కడ మనం చెక్స్కి వేసుకున్నాం కదా సేమ్ అదే. అయితే ఇక్కడ నాకు కొద్దిగా ఎంటీగా ఉందనిపించి హాఫ్ పెరల్స్ని అంటించుకుంటున్నానండి రెండింటి మధ్యలో. సో చూడండి ఈ విధంగా కొద్దిగా నేను పెద్ద సైజు అంటించుకుంటున్నాను హాఫ్ పెరల్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అయితే ఈ పెరల్స్ వచ్చేసి మనం ఎప్పుడు అంటిస్తున్నప్పుడు అంత లుక్ తెలియదండి, ఆరిపోయాక చాలా మంచి లుక్ వస్తుంది. సో చూడండి ఇలా పెరల్స్ అంటించేసిన తర్వాత మనం ఇలా ఫ్లవర్స్ ప్రిపేర్ చేసాం కదా జర్కాన్ బేస్తో, సో దానిపైన గ్లూ యాడ్ చేసుకుంటున్నాను. అనుకుంటున్నాను గ్లూ యాడ్ చేసుకుని కొద్దిగా చిన్న సైజ్ హాఫ్ పెరల్స్ అంటించుకుంటున్నాను. అయితే మనం జర్కాన్ బ్లేస్ పైన ఈ విధంగా పెరల్స్ అంటే అవి చూడండి ఇలా ఆరిపోయాక ఎంత మంచి లుక్ వచ్చిందో. సో ఇదే విధంగా మొత్తం అంతా కూడా పెరల్స్ని అంటించేసుకోండి. సో అయితే మీరు ఇలా పెరల్స్ అంటించుకున్నాక ఇలా కూడా ఆపేసుకోవచ్చు. నేను ఇంకా ఎక్స్ట్రా డిజైనింగ్ అనేది చేస్తాను, అది కూడా చూసేయండి. సో అయితే చూడండి అంత ఆరిపోయింది అండ్ మంచి లుక్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న బుటీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఈ విధంగా డ్రాప్ షేప్కి ఉందని అంటించుకుంటున్నాను అనమాట. ఇది కూడా పెరల్కుందనే. సో దాని చుట్టూ ఈ విధంగా ఒక స్టోన్ లైన్ కూడా అంటించేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను మనం ఇక్కడ వాడాం కదా అదే పూసని ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే చూడండి ఇక్కడ చూడండి నేను ఈ విధంగా దీనికి సరిపడా పూసలు ఎక్కించేసుకున్నానండి దారంలోకి. సో ఇప్పుడు వీటిని క్లిప్లో చూపిస్తున్న విధంగా టాకాస్ వేసుకోండి. ఇది స్ట్రెచ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి, అక్కడక్కడ టాకాలు వేసేసుకుంటే కదా సెట్ అయిపోతుంది. బట్ మంచి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అన్నమాట. సో చూడండి ఇలా నేను పెరల్స్ అంటించిన తర్వాత ఒక స్టోన్ చైన్ అండ్ 2 రోస్ ఆఫ్ సిల్వర్ జరీ అండ్ తర్వాత ఐ షేప్ కుందని అంటించాను. అంతే మన బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోయింది. ఇది ఆప్షనల్ అండి, మీరు పెరల్స్ అంటించుకుంటేనే సరిపోతుంది. అయితే చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.